ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వాడుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ పిలుపునిచ్చారు. ఓటు అనేది మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే సాధనమన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఆయన కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేయాలన్నారు. ఇది నా మొదటిసారి ఓటు వేయడము, చాలా సంతోషంగా ఉంది నాకు. నేను కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా ఓటు వేద్దామని. మన భారతదేశం 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోపట్నే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈరోజు సుమారు 80 కోట్ల మంది మరి ఓటు హక్కు వినియోగించుకునే ఒక మంచి అవకాశం ఉంది. ఒక పటిష్టమైన నాయకత్వాన్ని, ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని నిర్ణయించుకునేందుకు ఈ ఓటు పండుగ ఏదైతే ఉందో, ఈ సమయంలో మనకు కావాల్సిన ప్రభుత్వం, మనకు కావాల్సిన నాయకత్వం గురించి ఒకసారి ఆలోచించి పెద్ద ఎత్తున, మరి వాతావరణం కూడా సహకరిస్తుంది కనుక పెద్ద ఎత్తున వచ్చి ఓటేయాలని చెప్పి మేము అందరం కూడా అపీల్ చేస్తున్నాం. నేను, మా కుటుంబ తరపు నుంచి డాక్టర్ నవీన గారు, మా వైఫ్ స్పౌజ్, మా పాప డాక్టర్ మధుప్రియ, డాక్టర్ ప్రణవ్ ఫస్ట్ టైం ఓటరు, అందరం కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఓటేయడం. మరి ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ కూడా మంచి సౌకర్యాలు కూడా ఇక్కడ ఎలక్షన్ మన ఏంటంటే ఓటింగ్ మనకి పోలింగ్ బూత్లో ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది రాకుండా కేవలం 5 నిమిషాల్లో పోయి లోపలికి ఓటేసి రావడం అంటే ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఓటేయాలని చెప్పి కూడా అపీల్ చేస్తున్నాం. మనకు ప్రపంచంలో పట్టినే పెద్ద ప్రజాస్వామ్యంగా ఉంది కనుక చాలామంది విదేశాల్లో ఉన్న చాలామంది కూడా ఇక్కడ ఓటింగ్ సరళి గురించి, ఇక్కడ ఇంత పెద్ద మరి ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఓటు వేసడం ఏ విధంగా జరుగుతుందనేది కూడా ప్రశాంతంగా ఒక అనుకూల వాతావరణంగా జరుగుతుందని చెప్పి కూడా ప్రపంచ దేశాల పెద్దలు కూడా చూస్తున్నారు కనుక మన సార్వభౌమాన్ని, మన ఉనికిని చాటుకుంటేందుకు ఒక మంచి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఓటేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ఇది సెలవు దినంగా ఇచ్చిందంటే ఓటు హక్కు వినియోగించుకుంటాను. అంతేగాని ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటా మరి ఎంజాయ్ చేసుకుంటా కాదు. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రభుత్వాల గురించి, నాయకుల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. ఈ నాయకుడు ఇట్లా చేసినారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసినారు, ఈ ప్రభుత్వం తప్పుడు చేసినారు, ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి. కానీ మీరు కనుక ఓటు కనుక వినియోగించుకోకుంటే మీకు అటువంటి అవకాశం రాదు. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేందుకు మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఈ ఇవాళ కనుక తప్పిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు. ఇది దేశం కోసం, దేశం ఏంటంటే భద్రత కోసం, దేశ నాయకత్వం కోసం వేసే ఓట్లు. అంతేగాని ఓటు వేయకుండా మీరు ప్రభుత్వాన్ని మరి ఏంటంటే క్రిటిసైజ్ చేయడం, నాయకుల గురించి ఏంటంటే క్రిటిసైజ్ చేయడం, మాట్లాడడం, దేశం గురించి మాట్లాడడం అనేది మీకు హక్కు లేదు. ఓటు హక్కు ఉపయోగించుకుంటే తప్పకుండా మీరు ఏంటంటే మాట్లాడే ఒక అవకాశం ఉంటుంది.